టీడీపీ అధినేత చంద్రబాబుపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని కరోనా రాజకీయాలు చేయడం తగదని సూచించారు. కరోనా కట్టడి కోసం ప్రధానమంత్రికి సూచనలు ఇచ్చారని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మార్చి 29న రాష్ట్రమంతటా కూడా అన్ని జిల్లాల్లో ఈ రైస్ ఇవ్వడం జరిగింది, కందిపప్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4వ తేదీ ప్రతి కుటుంబంలో 1000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, ఆ 1000 రూపాయలు కూడా ఇచ్చాం. మరలా 16వ తేదీ ఉచితంగా రైస్ ఇవ్వాలని, శనగపప్పు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. మరలా 29వ తేదీ కూడా మనం ఉచితంగా రైస్ ఇవ్వబోతా ఉన్నాం. మార్చి 29వ తేదీ దాదాపు 13,12,769 కేజెస్ ఇచ్చాం మనం 5 మండలాల్లో. బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, విడవలూరు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో దాదాపు 3,22,343 కేజెస్ మనం రైస్ పంచాం మార్చి 29. అదేవిధంగా 4వ తేదీ ఈ 1000 రూపీస్ లెక్కన అన్ని మండలాల్లో కూడా ఒక్కొక్క కుటుంబానికి ముఖ్యమంత్రి గారు ఇవ్వమని చెప్పి